సారీ బాస్ సారీ సారీ ఏంటయ్యా ఏంటో స్పీడ్ సారీ అండి చూసుకొని డ్రైవ్ చేయాలని తెలీదా కావాలని చేయలేదు ఏ ఏంటయ్యా సారీ ఏంటో నడపడం కొద్దిగా ఉంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి కారు స్లోగా నడపాలని తెలీదా అది కాదండి అర్జెంట్ ఒక చోటుకి వెళ్ళాలి అందుకే ఆ టెన్షన్ లో చూసుకోకుండా డాష్ ఇచ్చాను అయినా మీకేం కాలేదు కదా అది కాదు నందిని సిద్ధు ఏం చేస్తున్నావ్ ఏం చేసావ్ నువ్వు నీకు మత్ ఇంజెక్షన్ ఇచ్చాను అంటే నన్ను నిస్తార్ధ దగ్గరికి తీసుకెళ్ళడానికి సిద్ధు మత్తు మంది ఇచ్చినట్టున్నాడు నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి నందనే ఆగు ఏయ్ ఆగు నందనే నందనే బాస్ ఏయ్ నన్ను వదిలేయండి బాస్ ఆగు భయ్ అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి ఏయ్ బాస్ నందిని మిస్ అయిపోయిందే ఎలాగైనా సరే ముందు ఆ నిశ్చితార్థం ఆపాలి ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే యస్య భువనాం రూపాభ్యాం యా దేవి సర్వమంగళః త్రియో సంస్కృతనాథం సాంద్రోతో జయ మంగళం లాభస్తేషాం యేస్తేషాం ఎలాగైనా సరే ఆ నిశ్చితార్థం ఆపాలి బ్రదర్ కార్ ఆపు ఎందుకు సార్ మళ్ళీ ఏమైంది ఆపమని చెప్పాను కదా ఆపు బ్రదర్ ఎప్పుడు మేం డ్రైవ్ చేస్తాం మీరు ఇక్కడ కూర్చుంటే మేము అక్కడ కూర్చుంటాం సార్ మీరు ఫుల్గా మందులో ఉన్నారు ఈ సిచ్యువేషన్ లో డ్రైవ్ చేయడం అవసరమా బ్రదర్ నేను మందులో ఉన్నప్పుడే నా మైండ్ మౌత్ రెండు బాగా పనిచేస్తాయి బ్రదర్ మీరు దిగండి బ్రదర్ సార్ నేను దిగను నేనే డ్రైవ్ చేస్తాను సార్ అయితే మేం దిగుతాం బ్రదర్ దిగేస్తాను సార్ సార్ దిగండి సార్ సార్ టాటా విడుకోలు గుడ్ బై ఇంకా సెలవు టాటా విడుకోలు గుడ్ బై ఇంకా సెలవు తొలినాటి సార్ ఏం సార్ ఇది అవతల నిశ్చితార్థం టైం అవుతుంది వెళ్తాం పదండి సార్ బ్రదర్ నేను డ్రైవ్ చేసే పని అయితేనే వస్తాను బ్రదర్ లేకపోతే రాను బ్రదర్ రాను వీడితో పెట్టుకుంటే ఆ నిశ్చితార్థాన్ని ఆపలేను తొందరగా వెళ్ళాలి వీడి గురించి అడిగితే రోజు మీడకి ఏదో ఒకటి చెప్పచ్చు బ్రదర్ కీస్ నా దగ్గర ఉన్నాయి బ్రదర్ సార్ కీస్ ఇవ్వండి సార్ నేను ఇవ్వను బ్రదర్ మేమే డ్రైవ్ చేస్తాం
సరే సార్, మీరే డ్రైవ్ చేయండి, తొందరగా పదండి. అయితే మమ్మల్ని లేపి కారు వరకు తీసుకెళ్ళండి బ్రదర్. సంధ్య, మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇద్దరు అత్తల మధ్య పెద్ద గొడవ జరిగే అవకాశం వచ్చింది మనకి. అవును పిన్ని, ఈ దెబ్బతో ఇద్దరు విడిపోవడం ఖాయం. ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం నాపాలి, లేదంటే రోజుగారికి నేను ఇచ్చిన మాట వ్యర్థమైపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. బ్రదర్, కార్ డ్రైవ్ చేస్తూ పాటలు వింటుంటే ఎంతో ఎంజాయ్గా ఉంటుంది బ్రదర్. ఒరే బాబు, నువ్వు నడుపుతుంటే ఏ నిమిషాన నా ప్రాణాలు పోతాయో ఊహించలేకపోతున్నాను. ఒకసారి కారా ప్రబాబు, నీ దండం పెడతాను. నేను ఆపను, ఇది ఆగదు. అబ్బా, సమయానికి సిచ్యువేషన్ తగ్గట్టు ఏం పాట పెట్టారు బాబు. చూసుకో 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 ఎవరు. త్వరగా వెళ్ళాలి. ప్రియా, ఎన్నో విధార్థం వచ్చిన ప్రయామి నంద ద్వారాం దరాదృశ్యామృత్యపుష్టాంగ రీషిణి ఈశ్వరీకం సర్వభూతానాం తామేహ ప్రయేత్రియం దివ్యశ్రీ చందనమును ప్రయామి ఆయని దేవరాయని దుర్వా రహతుష్ణి అర్ధాచ్యముండీ గణసదృశ్య గృహాయమే. అమ్మా, ముహూర్తం టైం అయింది, ఇరువురు ఉంగరాలు మార్చుకోవాలి. ఉంగరాలు తీసుకోండి. ఈ ఉంగరం తీసుకో అమ్మా. బాబు, ఈ ఉంగరం తీసుకో. ఓం సర్వ బాధా ప్రశమనం త్రైలోక్యశాఖలేశ్వరి ఏవమేవ త్వయాగారి. అమ్మా, ఉంగరాలు మార్చుకోండి. ఆపదాం వార్తారం దాదారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ మూర్తిదే. లక్ష్మీం క్షీర సుమతరాజ్యాం శ్రీరంగ రామేశ్వరీం దాసీభూత సంస్థ లోకదేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షల దేవో బ్రహ్మేంద్ర గాధరాం తాం త్రైలోక్యం కుటుంబనీం సజ్జాం వందే కృతప్రియాం.
మీరిద్దరూ ముందుగా పంతులు గారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమే కళ్యాణ సిద్ధిరస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు మీ పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. మీరిద్దరూ ఎప్పుడు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలమ్మా. మీరిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉండాలి. అమ్మ నాన్న దగ్గర తీసుకోమా. అలాగే అజ్జీ. దీర్ఘాయుష్మాన్ భవ. చల్లగా ఉండండి అమ్మా. హర హర మహాదేవ. శంభో శంకర. స్వామి, మీ దగ్గరికి మేమే వద్దాం అనుకున్నాం, కానీ మేం పిలవకుండానే మీరొచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. పిలవకపోయినా కొన్ని చోట్లకు తప్పనిసరిగా వెళ్ళాలి, అందుకే వచ్చాను. ఈ నిశ్చితార్థం వలన, పెళ్లి వలన కొందరు జీవితాలు వికసించే అవకాశం ఉంది. రోజీ, స్వామీజీ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. రా రోజీ, లోకి. దీర్ఘాయుష్మానుభవ. దీర్ఘాయుష్మానుభవ అని చిన్న రోజు మీద అక్షతలు వేసి ఆశీర్వదించారంటే ఏదో పరమార్థం ఉండుంటుంది. నేను బయలుదేరతాను, అంతా శుభమే జరుగుతుంది. చాలా థ్యాంక్స్ లక్ష్మి. మొత్తానికి నాకు ఇచ్చిన మాట ప్రకారం రోజీలోకిల నిశ్చితార్థాన్ని జరిపించు. నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఇద్దరి కోరిక ఒకటే కదా రోజీ, అందుకే మన మనవరాలి నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా హ్యాపీగా జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి, మాకు ఫ్లైట్కి టైం అవుతుంది, ఇక మేము బయలుదేరుతామండి. అయ్యో అది కాదండి, భోజనం చేసి వెళ్ళండి. పైగా ఇంకా సిద్ధు రాలేదు కదా, వచ్చాక తనతో మాట్లాడి వెళ్ళండి. సిద్ధుతో ఫోన్లో మాట్లాడతాం, మాకు ఫ్లైట్ టైం అవుతుంది, మేము వెళ్ళొస్తామండి. వస్తామండి. ఒక్క నిమిషం ఆగండి రోజీ. ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు ముత్తైదువుకి కుంకుమ పెట్టి పంపించడం మన సాంప్రదాయం. వెళ్ళి దేవుడి దగ్గరున్న కుంకుమ తీసుకొచ్చి ఆవిడికి పెట్టు. అలాగే అజ్జీ. వెళ్ళొస్తామండి. మంచిదండి.
ఏంటి సంధ్య, మీరిద్దరూ ఎక్కడికెళ్లారు? ఇక్కడ రోజీ లోకేల నిశ్చితార్థం ఎంత బాగా జరిగిందో తెలుసా? నాకు చాలా ఆనందంగా ఉంది. గ్రానీ, మేం చెప్పేది విన్నారనుకో, హ్యాపీగా ఉన్న మీరు చాలా ఎమోషనల్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? నాంచకుండా విషయం ఏంటో చెప్పు. చెప్తాను గ్రానీ, మొత్తం చెప్తాను. మీకు తెలియకుండా మీ వెనక చాలా జరుగుతున్నాయి. అవన్నీ ఇప్పుడే మీ ముందే లైవ్ లో చూపిస్తాను. అందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ మన రోజీకి లోకీకి నిశ్చితార్థం జరగలేదు. నందినికి లోకీకి నిశ్చితార్థం జరిగింది. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? తనకి పిచ్చి కాదత్తయ్య, మొత్తం వింటే మీకు పిచ్చెక్కుతుంది. లక్ష్మీ అత్తయ్య కావాలనే తన దత్తత మనవరాలని ఇక్కడ కూర్చోబెట్టి నిశ్చితార్థం జరిపించింది. ఆ ముసుగులో ఉన్నది మన రోజీ కాదు, నందిని. మేం చెప్పేది నిజం. కావాలంటే మీరే ఆ ముసుగు ఓపెన్ చేసి చూడండి. అప్పుడు అజ్జి మిమ్మల్ని ఎంత మోసం చేసిందో మీకే తెలుస్తుంది. ఒకవేళ మేం చెప్పింది అబద్ధం అని తెలితే మీరు ఏ శిక్ష విధించినా మాకు ఓకే. చూడు, లక్ష్మి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. తను నాకు ఇష్టం లేని పని ఎప్పుడూ చేయదు. ఒకవేళ మీరు చెప్పిందే నిజమైతే ఈ రోజుతో మా ఇద్దరి మధ్య అనుబంధం తెగిపోయినట్టే. ఒకవేళ మీరు చెప్పింది అబద్ధం అని తెలిసిందనుకో, మీకు ఏ పనిష్మెంట్ ఇస్తానో నాకే తెలీదు. అలాగే.